కుర్మసంగ మధ్యరంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా కుర్మసంగం క్యాలెండర్ ఆవిష్కరణ స్థాయికి వచ్చినామంటే మనం కూడా ఒక స్థాయికి ఎదిగి ఇలా పబ్లిక్ లో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి చరిత్ర ఈ కుర్మసంగానికి ముఖ్యంగా ఏదైతే కేవైసీఎస్ స్థాపించిన తర్వాత కూడా కుర్మ సంఘంలో ఒక నూతన ఉత్తేజం వచ్చి ఎక్కడికక్కడ కుర్మలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో ఒక నమ్మకమైన కుర్మలుగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కుర్మలు అంటే ఒక నమ్మకం ఒక మాట అంటే మాట ఇస్తారు మాట అంటే మాట మీద నిలబడతారనే నమ్మకానికి ఈ రోజు కూడా మనం నిలబెట్టుకున్నామంటే ఈ పెద్దల సహకారంతో ఇంకా కూడా మనం రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉంది రాజకీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి ముఖ్యంగా మన కుర్మ జాతులు ఎవరైతే చదువులు వెనుకబడినో వారికి మనందరం ఏకమై ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా అనేకంగా ఏ రకంగా ముందుకు తీసుకుపోయి ప్రతి కుర్మ బిడ్డ చదువుకునే రీతిగా మనం చూసుకుంటే అన్ని రంగాల ముందుకొస్తాం ఇప్పటికే ఆర్థికంగా కూడా బలపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది రాజకీయాలలో మనలో అక్కడ పార్లమెంట్ లో కానీ ఇక్కడ అసెంబ్లీలో లేకపోవడం వల్ల మన కుర్మలకు కొంత ప్రాధాన్యత తగ్గింది అదే ఇప్పుడు మన గొల్లలు చూసుకుంటే ఆ వాళ్ళు ఒక మంత్రి ఉంటే ఇలా జిల్లాలో ఎన్నో పోస్టులు ఇప్పించుకోగలిగారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఎవరినో చూసి మనం వాళ్ళని నిందించడు కాదు మనం ఐక్యంగా ఉండి మనలో చట్టసభలకు పోతే మనం ఇంకా కొంతమందిని చట్టసభలో కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి పదవులకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా చైతన్యపరచాలి ముఖ్యంగా మన క్యామలే సంఘం ఎత్తున జిల్లాల వారీగా ఏ జిల్లాలో జిల్లాలో ఖచ్చితంగా కుర్మ సంఘం మీటింగ్ ఏర్పాటు చేసి కుర్మలను చైతన్యపరచాలి ఏ ఒక్కరో కుర్మలపై చెప్పి పదవులు తెచ్చుకొని వాళ్ళు అక్కడికే పరిమితమే తప్ప అది పద్ధతి కాదు నాకు ఒక పదవి వస్తే నా తర్వాత ఒక పది మందికి పదవి రావాలి ఆ పది మంది తప్ప 100 మందికి ఒక పదవులు అని ఒక శీర్షిక పోవాలి తప్ప నా ఒక్కరికి ఏదో కులం అంటే పెట్టుకొని పదవులు తెచ్చుకుంటే ఈ పదవులు అన్ని తెచ్చినట్టు కాదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వచ్చే 2023 లో ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా కుర్మలకు సంస్థ స్థానం ఇచ్చి మనకు దామాస పద్ధతిగా టికెట్లు వచ్చే విధంగా వస్తే ఖచ్చితంగా మనం కూడా రాజకీయంగా ముందుకు పోతేనే అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతాం కాబట్టి మీరు కూడా జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యపరచాలి ఎక్కడ మీటింగ్ అయినా మనం ఖచ్చితంగా ఒక పిలిపిస్తే ఒక 500 నుంచి 1000 మంది తరలి వెళ్ళేటట్టుగా మనం వాట్సాప్ ద్వారా కానీ మన ఫోన్ల ద్వారా చెప్పుకొని చైతన్యపరచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కుర్మకులం ఇలా క్యాలెండర్ ఆవిష్కరణ ఈ 2-3 సంవత్సరాల నుంచి వస్తుంది ఈ సంవత్సరంలో అయితే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయంగా ఎదిగితేనే మాత్రం మనం సమాజంలో గౌరవంగా తెలుసుకుంటాం అన్ని పార్టీలు కూడా కుర్మలంటే నమ్మకస్తులు కుర్మలు నమ్మకానికి మారిపోరని చెప్పి ఏదైతే మనకు ఒక బ్రాండ్ ఇచ్చారో దాన్ని రాజకీయంగా కూడా నిలబెట్టుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ప్రాంతంలో మన కుర్మలు ఎక్కువ ఉన్నారు ఇవాళ మన చక్క వెంకటన్న గారు ఇక్కడ డిప్యూ మేయర్ గారు మన మేయర్లు కూడా మన కులానికి ఎంతో సపోర్ట్ చేసి వచ్చే సంవత్సరం వరకు బీరప్ప కొడుకు కూడా ఖచ్చితంగా నిలబెట్టి పండుగ చేసే విధంగా వాళ్ళందరి ఆధ్వర్యంలో చేసుకున్నాం దానికి నా వంతు కృషి కూడా ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తూ ఈ రకంగా కుర్మలు ముందుకు పోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంట్ లో అసెంబ్లీలో వచ్చే విధంగా గెలిచే విధంగా మనందరం కృషిగా ఖర్చుపెట్టాం ప్రతి గ్రామంలో కుర్మలు చైతన్యపరిచే విధంగా సమావేశాలు ఏర్పాటు చేద్దామని తెలియజేస్తూ ఈ మేడిపల్లిలో ఇంత ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు దీనికి మద్దతు ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ప్రత్యేకత చేస్తున్నాం జై కుర్మ జై కుర్మ.